హలో ఎవ్రీవాన్, ఇవాళ నేను మీకు రాజ్మాతో ఒక స్నాక్ వెరైటీ చూపిస్తాను. అలానే రాజ్మా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తాను. ముందు రెసిపీ చూద్దాం. ఒక గిన్నెలోకి హాఫ్ కప్ వరకు రాజ్మా యాడ్ చేసుకుని ఇందులోకి వాటర్ పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోండి. 8 to 10 hours వరకు నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మాలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. కుక్కర్లో ఒక 7-8 whistles వచ్చేంత వరకు రాజ్మాని ఉడికించుకోండి. రాజ్మా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. సరిగ్గా కుక్ అవని రాజ్మా తింటే డైజెషన్ సరిగ్గా అవ్వదు అండ్ కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సాఫ్ట్గా కుక్ చేసుకోండి. 8 whistles వచ్చాక కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్రష్ చేసినప్పుడు అది మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఒకవేళ ఉడకపోతే మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకో 2 whistles కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రాజ్మా కుక్ అయిపోయింది కదా, దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, మీకు రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, అలానే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన రాజ్మాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 2 spoons గోధుమ పిండి, అలానే 1 spoon కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ముందే సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ తగ్గితే కనుక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. డ్రైగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ముద్దలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్స్ చేసేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని కట్లెట్ షేప్స్లో ఒత్తుకోండి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఇందులోకి 1-2 spoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వేగిపోయాక మరో పక్క కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అవసరమైతే ఇంకొక 1 spoon యాడ్ చేసుకోవాలి. ఇలా 2 పక్కలా వేగిపోయాక కట్లెట్స్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే, మన కట్లెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా మన రాజ్మా కట్లెట్స్ రెడీ అయిపోయాయో. ఇప్పుడు మనం అసలు రాజ్మా ఎందుకు తినాలో చెప్తాను. 1, మజిల్ స్ట్రెంగ్త్. ఒక 100 grams రాజ్మా తీసుకుంటే అందులో 24 grams వరకు ప్రోటీన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చికెన్ మటన్లో ఉన్నంత ప్రోటీన్ ఉంటుందండి రాజ్మాకి. సో వెజిటేరియన్స్కి ఇది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. ఈ ప్రోటీన్స్ మన బాడీలో అమైనో యాసిడ్స్గా బ్రేక్ అయ్యి ఎనర్జీ ప్రొడక్షన్కి యూజ్ అవుతాయి. అలానే మన మజిల్స్ స్ట్రాంగ్ అవ్వటానికి యూజ్ అవుతాయి. 2, రాజ్మా కళ్ళకి కూడా చాలా మంచిది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది బాడీలో వైటమిన్ ఏగా మారి మన రెటీనాలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. 3, రెగ్యులర్గా రాజ్మా తినటం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. 4, రాజ్మా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా అవసరం అండి.
ఎందుకంటే వీటిల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ కడుపులో ఉన్న బేబీకి న్యూరల్ ట్యూబ్ చక్కగా డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అలానే బర్త్ డిఫెక్ట్స్ రాకుండా చూసుకుంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ మంత్ నుండి డాక్టర్స్ డైలీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తారు. నంబర్ 5, రాజ్మాలో ఎక్కువ శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. నంబర్ 6, రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇది మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది. నంబర్ 7, రాజ్మాలో హై అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 45% వరకు ఉంటుంది. ఐరన్ మన బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి చాలా అవసరం. మెయిన్ గా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కి ఐరన్ అనేది మెయిన్ ఎలిమెంట్. నంబర్ 8, కాల్షియం. రాజ్మాలో కాల్షియం కూడా హై అమౌంట్ లో ఉంటుంది. కాల్షియం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా తయారవుతాయి. నంబర్ 9, రాజ్మాలో వైటమిన్ సి కూడా ఉంటుంది. వైటమిన్ సి అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసి డబ్ల్యూబీసీ ప్రొడక్షన్ ని కూడా పెంచుతుంది. నంబర్ 10, రాజ్మాకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. దీనివల్ల షుగర్ పేషెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటారా? గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక స్కేల్ అండి. 0 to 100 మధ్యలో దీని స్కోర్స్ ఉంటాయి. మనం తిన్న ఫుడ్ బాడీలో డైజెస్ట్ అయ్యాక మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత త్వరగా పెరుగుతుంది అనేది చెప్పేదే గ్లైసెమిక్ ఇండెక్స్. సపోజ్ ఒక ఫుడ్ ఐటమ్ స్కోర్ 70 కన్నా ఎక్కువ ఉంటే దానికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. అలానే ఒక ఫుడ్ ఐటమ్ కి స్కోర్ 55 కన్నా తక్కువ ఉంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవడం మంచిది. చూశారు కదా ఎన్ని ఉపయోగాలున్నాయో. అలానే రాజ్మా తినటం మంచిది కదా అని రోజు మాత్రం తినకండే. ఎక్కువ తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీక్లీ 2x or 3x ఇది డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Bye-bye.